నమస్కారం. నా పేరు ధరణి ప్రేడ ప్రకాశ్రావు. దివ్య సంజీవినికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో ఆకాశ ముద్ర కోసం తెలుసుకుందాం. చేతుల్లోని ముందుగా మనం తెలుసుకున్నాం, ఇది అగ్నితత్వం అని, ఇది వాయుతత్వం అని, ఇది ఆకాశతత్వం. అలాగే ముందుకు వెళ్తే ఇది పృథ్వీతత్వం, ఇది చిటికిన వేలు జలతత్వం. అగ్నితత్వం కోసం తెలుసుకున్న ఈ విధంగా పెడితే గొంతు ఆరిపోవడం, దాహం వేయడం అన్నది, చూపుడు వేలు ఇలా పెడితే శరీరంలో వాయు పెరుగుతుందన్నది తెలుసుకున్నాం. ఇది ఆకాశం. ఆకాశం అన్నిటికన్నా ఎత్తుగా ఉంటుంది. అలాగే భగవంతుడుగా మన చేతి వేళ్ళలో ఈ తత్వాలన్నీ ఏ విధంగా ఉంటాయో తెలుసుకో పెట్టాడు. అది మన మనులు ఋషులు తెలుసుకున్నారు. చూడండి, అన్ని వేళ్ళకన్నా పెద్ద వేలు ఈ వేలు, ఇదే ఆకాశతత్వం అంటారు. ఆకాశానికి మరొక పేరు ఏమంటారు? శూన్యం. ఇంగ్లీష్లో ఏమంటారు? స్కై ఎనర్జీ అంటారు, లేకపోతే ఈథర్ అంటారు కదా. ఈ వేలు బొటన వేలు దీనికి కలిపి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంచాలి. ఇలా పెడితే సైడ్కి చూడండి, అన్నీ ఒక వేలులాగే ఉంటాయి. ఇలా పెడితే మూడు వేళ్ళు తిన్నగా ఉన్నాయి. రెండు చేతులు ఈ విధంగా పెట్టుకొని కూర్చొని నడుముతల తిన్నగా పెడితే ఇది ఆకాశ ముద్ర. ఆకాశానికి గుణం ఏమిటి? శబ్దం. అదే ఈథర్ కూడా అంటారు, శూన్యం కూడా అంటారు. శబ్దానికి సంబంధించిన శరీరంలో భాగాలు ఏమిటి? ఒకటి కంఠం, రెండు చెవులు. అదే శబ్దం వింటాం కదా, వినే అర్థం చేసుకుంటాం. మాట్లాడడం అంటే కంఠం నుంచి కదా, ఇవి శబ్దానికి సంబంధించినవి. పైన పంచతత్వాలు, పంచభూతాలు అంటారు బయట ఉన్నవి. పంచభూతాలు అంటే పంచమహాభూతాలు అంటే దెయ్యాలు భూతాలు కాదు, అగ్ని వాయు ఆకాశ పృథ్వీ జలమే పంచభూతాలు. ఈ ఐదిట్లోని ఆకాశతత్వానికి వినికిడికి సంబంధించిన శబ్దం, శబ్దానికి సంబంధించింది ఆకాశతత్వం, మనకి వినికిడికి సంబంధించింది అంటాం. ఈ ఆకాశతత్వాన్ని తెలుసుకొని కనుక్కొని దీన్ని ఎనలైజ్ చేసే సెల్ ఫోన్లు కనిపెట్టారు. వీళ్ళు వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడితే కూడా సిగ్నల్స్ క్రాస్ అవ్వకుండా పనిచేస్తాయి. లక్షల కోట్ల మంది మాట్లాడుతున్నా కూడా ఎవరి మాటలు వాళ్ళకే వినబడేట్టుగా ఇంకోరికి క్రాస్ అయిపోకుండా ఉంటాయి. ఇది ఆకాశతత్వానికి ఉన్న గొప్పతనం. ఉదాహరణ తెలుసుకోవాలంటే, ఇక్కడ భూమి నుంచి కొన్ని మైళ్ళు దాకానే, 100-200 మైళ్ళు దాకానే గాలి ఉంటుంది. దాని తర్వాత గాలి ఉండదు, శూన్యం. మరి ఇక్కడి నుంచి చంద్రమండలంకి వెళ్ళాలంటే వాడు గాలి దాటిన తర్వాత శూన్యం నుంచి వెళ్తేనేగా చంద్రమండలంకి వెళ్తారు. అదే ఇక్కడ మనకి శబ్దానికి సంబంధించి చెవి అన్నాం కనుక, చెవికి ఎటువంటి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న సమస్యలు తగ్గడానికి ఆకాశ ముద్ర పనిచేస్తుంది. చెవిలో చిన్న శబ్దాలు వచ్చినా, చెవిపోటు సడన్గా వచ్చినా, చెవిలోని ఉండి ఏవో మాటలు వినబడుతున్నట్టుగా, లేకపోతే వినికిడి తగ్గిపోయినా, ఇటువంటి అన్నిటికీ ఆకాశ ముద్ర, చెవికి ఎటువంటి సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా పెట్టుకొని కూర్చోవాలి. అయితే పుట్టుకతో ఉన్న సమస్యలు తగ్గడానికి మాత్రం ఈ ముద్ర పనిచేయదు. భగవంతుడు ఇచ్చింది ఎవరు మార్చలేం కదా. ఇది ఆకాశ ముద్రలో ఉన్న గొప్పతనం. దీనివలన ఇంకొక రకంగా పనిచేస్తుంది. ఆకాశం అంటే కంఠానికి చెవికి సంబంధించిన సమస్య కనుక ఈ భాగంలో పనిచేస్తుంది. అందుకు జెట్లాక్ ప్రాబ్లమ్ కూడా, జాలాక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. జెట్లాక్ జాలాక్ అంటారు తెలుసు కదా, అంటే అమెరికా నుంచి ఇక్కడికి ఎవరైనా, లేకపోతే ఇతర దేశాల నుంచి 24 గంటలు ప్రయాణం చేసి, ఇంకా ముందుగా ఎక్కువగా ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ పగలు వాళ్ళకి రాత్రిలాగా అనిపిస్తుంది, ఇక్కడ రాత్రి వాళ్ళకి పగలలాగా అనిపిస్తుంది. అందుకు రాత్రి పూట మేల్కుంటారు, పగలు పడుకుంటూ ఉంటారు. దాన్ని ఏమంటాం మనం? జెట్లాక్ ప్రాబ్లం అంటారు. ఒకవేళ అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఆకాశ ముద్రలో 15 నిమిషాలు, లేకపోతే మినిమం 10 నిమిషాలు కారులో కూర్చొని వెళ్తున్నా, ఏరోడ్రామ్ దగ్గర ఉన్న 10 నిమిషాలు ఈ విధంగా సాధన చేసి అక్కడ దిగి మళ్ళీ ఏరోడ్రామ్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు లేకపోతే 15 నిమిషాలు ఈ విధంగా సాధన చేసి చూడండి, ఆ జెట్లాక్ ప్రాబ్లం ఏ విధంగా తగ్గుతుందో మీకు అర్థమవుతుంది. ఆకాశ ముద్రలో అంత గొప్పతనం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.